ఈరోజు ఉదయం సమయంలో వర్షాలు ఆత్మకూరు, వింజమూరు, కనిగిరి, అలాగే ఇర్లపాడు, కందుకూరు, ఒంగోలు, చీరాల వరకు కూడా వర్షాలు పడటం జరిగింది. తెల్లవారుజామున ప్రకాశం డిస్టిక్ వెదర్లో పోస్ట్ చేశాను. అలాగే ప్రస్తుతం సిఎస్ పురంలో, అలాగే కనిగిరి పరిసర ప్రాంతాలు, అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుచురులు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు కూడా వర్షపాతం విషయానికి వస్తే సిఎస్ పురం 46 మిల్లీమీటర్లు, అలాగే పొన్నలూరు 59 మిల్లీమీటర్లు పడడం జరిగింది. పొదిలి 6 మిల్లీమీటర్లు, ఒంగోలు పరిసర ప్రాంతాలు 5 మిల్లీమీటర్ల వర్షపాతం తెల్లవారుజామున నమోదైంది 6 గంటల సమయం లోపు. అలాగే సత్తెనపల్లి 39, చిలకలూరుపేట కాలూరు 21, వినుకొండ నందిగడ్డ 20, బాపట్లలో 16 మిల్లీమీటర్ల వర్షపాతం అమృతలూరులో నమోదవడం జరిగింది. ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఉదయం సమయంలో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, కందుకూరు, ఒంగోలు, అమరావతి, నర్సాపేట, పెదకూరపాడు, రేపల్లె పరిసర ప్రాంతాల్లో, అద్దంకి, రేపల్లె, బాపట్ల వరకు కూడా, గుంటూరు పరిసర ప్రాంతాల్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజలు పడడం జరుగుతుంది. కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మధ్యాహ్న సమయంలో మణుగూరులో భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది. ఆ వర్షాలు మనకేందంటే అదే సమయంలో వింజమూరు, ఆలగడ్డ, నల్లమల పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. మధ్యాహ్న సమయం కనిగిరి, కందుకూరులో కొంత ఎక్కువ వర్షాలు, అంటే కొద్దిగా భారీ వర్షాలు పడే అవకాశం. ఇప్పుడు ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి, తెల్లవారుజాము నుంచి కూడా కొన్ని చోట్ల వర్షాలు పడటం జరిగింది. కానీ మధ్యాహ్న సాయంత్రం సమయంలో కనిగిరి, కందుకూరు, ఒంగోలు, అద్దంకి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా సాయంత్రం వర్షాలు ఈరోజు పడడం జరుగుతుంది. వినుకొండ త్రిప్రాంతంలో కూడా ఎక్కువ వర్షాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వినుకొండ, పిడుగురాళ్ళ మధ్య పరిసర ప్రాంతాల్లో సాయంత్రం వర్షాలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే కందుకూరు రాత్రి సమయంలో కందుకూరు, ఒంగోలు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో, సంఘంలో కూడా కొద్దిగా ఎక్కువ సాయంత్రం వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో వింజమూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, సంఘం పరిసర ప్రాంతాల్లో రాత్రి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అలాగే రేపు తెల్లవారుజామున విధుల చెరువులో కొద్దిగా భారీ వర్షాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. మోస్తారు వర్షాలు విధుల చెరువు, అలాగే పామూరు, కనిగిరిలో కూడా రేపు అర్ధరాత్రి తెల్లవారుజామున వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. ఒక పామూరు చెప్తున్నానంటే పామూరు పక్కన సిఎస్ పురం మండలం కూడా ఉంటుంది. అలాగే కనిగిరి చెప్పానంటే కనిగిరి పక్కన హనుమంతులపాడు మండలాలు కూడా, దానికి పరిసర ప్రాంతాల వరకు కూడా విస్తరించే అవకాశం ఉంటుందండి. విధుల చెరువు అంటే విలిగన్ల మండలంతో పాటు విధుల చెరువు పర్టికులర్గా ఏం చెప్తున్నా అంటే మా ఊరని కాదు, విధుల చెరువు చెప్పడం వల్ల ఏంటంటే పక్కన నాగులవారం, గుడివేటపల్లెతో పాటుగా మనకి ఇమ్మడి చెరువు, అలాగే ఈ రాళ్లపల్లె కానీ బాపనపల్లె కానీ విలిగన్ల మండలంతో సహా అక్కడున్న పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటం జరుగుతుంది. ఆ వర్షాలు అంటే స్ప్రెడ్ అయ్యే దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తుంది అనేది పోస్ట్లో పెడతాను, ఎందుకు ఫేస్బుక్లో పెడుతున్నాం కాబట్టి పలానా చోట వర్షం పడుతున్నా పర్టికులర్గా మనకు కన్ఫామ్గా తెలిసిపోతుంది. ఈ పోస్ట్లో చెప్తాను కానీ ఫేస్బుక్లో ఏంటంటే మనకు క్లియర్గా పడేటప్పుడు మనకు ఆ పోస్ట్ క్లియర్ చూస్తే ఎక్కడ వర్షం పడుతున్నది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. యూట్యూబ్లో ఉదయం చెప్పినట్టుగానే అలాగే ఫేస్బుక్లో కూడా సాయంత్రం వర్షం పడే ముందు, ఎప్పుడైనా వర్షం పడే ముందు ఎక్కడ పడుతుందనే పర్టికులర్గా మనకు లొకేషన్తో సహా మన ఫేస్బుక్లో చెప్పడం జరుగుతుంది. యూట్యూబ్లో ఏంటంటే పలానా చోట పడుతుంది అని చెప్తాం, అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యే విధానం బట్టి మనము ఫేస్బుక్లో చెప్తాం. అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుంది, మార్పు, మేఘాలు ఎలా ఉంటాయి, అలాగే గాలులు ఎలా వేస్తాయి అనేది, ఆ సమయంలో కొద్ది మార్పు అనేది జరగడం సహజం ఎక్కడైనా. అలాగే ఇప్పుడు రేపు తెల్లవారుజామున ఎక్కడెక్కడ వర్షాలు ఉండే దాని గురించి తెలుసుకుందాం. నూజివీడు నుంచి వచ్చే నందిగామాలు వర్షాలు అమరావతి, వినుకొండ, త్రిప్రాంతకు, పిడుగురాల వరకు విస్తరించే అవకాశం ఉంది. రేపు తెల్లవారుజామున కందుకూరు, ఒంగోలు, విజయవాడలో వర్షాలు ఉంటాయి. సంఘంలో కూడా రేపు వర్షాలు ఉండటానికి అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల మాత్రమే. ఇంకా రేపు తెల్లవారుజామున విషయంలో ఒంగోలు, గుంటూరు పరిసర ప్రాంతాలు, అలాగే అమరావతి, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలు రేపు తెల్లవారుజామున కూడా ఉండే అవకాశం ఉంటుంది. రేపు తెల్లవారుజామున ఈ సంఘంలో మాత్రం ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో సంఘం, కందుకూరు, ఒంగోలు పరిసర ప్రాంతాలు మాత్రం ఉంటాయి. రేపు తెల్లవారుజామున విధుల చెరువు, పామూరు, కనిగిరి, మార్కాపురం, కందుకూరు, అద్దంకి, ఒంగోలు వరకు విస్తరించి ఒంగోలు నుంచి గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా రేపు తెల్లవారుజామున వర్షాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు రేపు ఉదయం 7 గంటల సమయం లోపు ఉండే అవకాశం ఉంది. ఒక గంట అటు ఇటుకైనా వింజమూరు, విజయవాడ, అమరావతి, పెదకూరపాడు, గుంటూరు పరిసర ప్రాంతాలు రేపు తెల్లవారుజామున కూడా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది రేపు మధ్యాహ్న సమయంలో పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదు సాయంత్రం వరకు. రేపు అలాగే సోమవారం తెల్లవారుజామున సమయం అంటే బుధవారం
రేపొద్దని చెప్పాను. అలాగే గురువారం కూడా తెల్లవారుజామున కొద్దిగా వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది, తర్వాత క్రమేణా వర్షాలు తగ్గే అవకాశం ఉంది.